చూస్తేనే వాడిని ఆపలే. ఎంత మంది ఆడపిల్లల్ని ఒకేసారి చూసారంటే ఇంకేమైనా ఉందా? చూడు పెళ్లి కొడుకులా తయారై ఎలా వస్తున్నాడు. ఏంటి లేటు? కోట్ లాండ్రీకి వెళ్ళి అద్దెకి తీసుకునేసరికి పార్టీలో బాగుంటది కదా. అరే ఇప్పుడు బాగుంది, పదండి. ఎక్కడికి? లోపలికి. నువ్వు వెళ్ళొచ్చు. ఆశాక్ హ్యాపీ బర్త్డే చెప్పి వెళ్తా. నీ తరపున నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. పాపం ఇంత దూరం వచ్చి ఆశాన్ కలవకుండా వెళ్ళిపోతే ఫీల్ అవుతావు. అదే ఫీల్ అవ్వదు, నాకు తెలుసు. ఎందుకని? మంచిది, ఒకసారి కనుక్కో. ఎనఫ్. మొన్న అది మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన గొడవ చాలు. నేనేం చేశాను? నువ్వు ఇంత నిక్కర్లు వేసుకుని దానికి సైట్ కొట్టడం మేము చూడలేదు అనుకుంటున్నావా? నేను సైట్ కొట్టానా? హలో, మీ ఫ్రెండ్ ఏమైనా మిస్ వాళ్ళు అనుకుంటున్నావా? నేను తెలుసుకుంటే 10 నిమిషాలు ఆ అమ్మాయి నా వెనకాల తిరిగేలా చేస్తాను, తెలుసా? నీకు అంత సీన్ లేదులే. బెటా. Yes. హాయ్ నందు. హాయ్ ఆశా. హాయ్ పింకీ. హాయ్. ఏంటి ఇంత లేటు? వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. రండి, పార్టీ స్టార్ట్ అయిపోయింది. హాయ్ గర్ల్స్. ఏంటి కాలేజ్ బంక్ తీసుకొచ్చారా? హాయ్. వై ఆర్ యూ నాట్ హావింగ్ ఎనీథింగ్? ప్లీజ్ ప్లీజ్ నో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నన్ను చూడకనే ఏంటి, ఏదో శత్రువుని చూసినట్టు వెళ్ళిపోతున్నారు. లుక్, మీరు నాకు పరిచయం లేదు. అసలు ఈ పార్టీకి నేను మిమ్మల్ని పిలవలేదు, అయినా వచ్చారు. ఓకే, గెస్ట్ కదా అని పలకరిస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. పక్కన నుంచి కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు కొట్టున్నారు మీరు? చెప్పే ధైర్యం నాకుంది, విని తట్టుకునే శక్తి మీకుందా? నాకు నైస్ గా మాట్లాడటం రాదండి, స్ట్రైట్ గా మాట్లాడటమే వచ్చు. మిమ్మల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే నేను పడిపోయాను. మీరు పార్టీకి పిలవపోయినా నేను ఎందుకు వచ్చానో తెలుసా? కనీసం మిమ్మల్ని దూరం నుంచి అయినా చూసి వెళ్ళిపోదామని. మీరు పక్కన కూర్చుంటే ఎందుకు లేసొచ్చానో తెలుసా? మీ పక్కన కూర్చున్న అర్హత నాకు లేదని. నేనెంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తుంటే నాకేదో అయిపోతుంది, అందుకే భయం వేసి ఇలా దూరంగా వచ్చేసా. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎక్స్క్యూజ్ మీ. Yes. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏంటి ఇక్కడ నుంచిన్నావు? లోపల ఆశ నీకోసం వెతుకుతోంది. ఎందుకు? వాళ్ళ డాడీ లైన్ లో ఉన్నారు, నీతో మాట్లాడాలంట. నా కోసం? ఏం మాట్లాడతాడు? పెళ్లి గురించి మాట్లాడొచ్చు, హనీమూన్ గురించి మాట్లాడొచ్చు, నాకేం తెలుసు. నువ్వు అలా భయపెట్టుకున్నందు ఏదో సరదాకు పెట్టుకెడితే ఇలా పెళ్లి శోభనం అని నా జీవితం నాశనం చేయొద్దు. నీకు ఇది సరదా కావచ్చు, కానీ ఆశ చాలా ఎమోషనల్. అనుకున్నది జరగకపోతే బ్లేడ్ తో చేతులు కోసుకోవడం, పురుగుల మందు తాగటం దానికి అలవాటు. దానికి ఇన్ హాబీలోనే నాకు ముందు ఎందుకు చెప్పలేదు? వెంకీ, అక్కడ ఆశ వెయిటింగ్. నేను రన్నింగ్ అని చెప్పు. ఏ ఆశకి ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. అదే ఏం చెప్పను? నాకు పెళ్ళైందని చెప్పు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పు. వస్తా. మమ్మీ మమ్మీ, ఎన్నిసార్లు పిలవాలి నేను, వినపడట్లేదా? ఏం చేస్తున్నావు లోపల? న్యాయానికి వంట చేస్తున్నావా? మధ్య డిసిప్లిన్ పూర్తిగా పోయింది లక్ష్మి. పాప నందు నిన్న రాత్రి పార్టీకల్ వచ్చి లేట్ గా పడుకుంది, లేవగానే బెడ్ కాఫీ ఇద్దామనే జ్ఞానం కూడా లేదా నీకు? ఎంతసేపు మీ ఆయన గురించేనా? మా గురించి పట్టించుకోవా? అసలు నిన్ను కాదులే, మీ ఆయన నాలి. ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ తెగ విసిగిస్తాడు. ఏంటి బాబాయ్ అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? కొంచెం టెన్షన్ గా ఉందమ్మా. డాడీ రూమ్ లో విస్కీ ఉంది, కొంచెం వాడు, రిలాక్స్డ్ గా ఉంటుంది. ఏంటి ఇంకా? మీరు ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అని. ఓ సారీ అమ్మా, అకౌంటెంట్ గారు వస్తే మాట్లాడుతూ లేట్ అయిపోయింది, రేపటి నుంచి టైంకి వెళ్ళిపోతాను.
ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? మేడం గారు లేవగానే బెడ్ కాఫీ ఇవ్వాలని తెలీదా? సారీ డాడీ. షట్ అప్. పొద్దున్న 10 లేచి పెద్ద లాడ్లో కూర్చొని పేపర్ చదువుతోంది. ఏంటి ఏమన్నా? దానికి డిసిప్లిన్ లేదా? నీకేముంది? రేపు పెళ్ళాక కూడా ఇలాగే పడుకుంటే నిన్నరు. నిన్ను ఇలా పెంచినందుకు మీ అమ్మని నన్ను తిడతారు. నా రూమ్ లో విస్కీ ఉంది, నా తమ్ముడికి తాగమని చెప్తోంది. ఏదో చిన్నపిల్ల తాగమంది కదా, ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగేస్తానంట అన్నయ్య. కనీసం పింకిని చూసి బుద్ధి తెచ్చుకోవే. నీతో పాటు అది కూడా పార్టీకి వచ్చింది కదా, పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళి చూడు. సిగ్గు లేకుండా నా ఒకటి ఇంకోసారి పార్టీలు గీట్లు అన్నావంటే కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టా. ఏమిటందరూ సీరియస్ గా ఉన్నారు? వస్తున్నానని ఫోన్ చేస్తే స్టేషన్ కే వచ్చేవాడినిగా. అనుకోకుండా బయలుదేరాను అన్నయ్య, మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. ఏంటి నందు, ఏంటి అమెరికా కబుర్లు? నేను నీతో మాట్లాడను. ఓ, కోపమే? కాదు, ఆనందం. వదినా. లేకపోతే ఏమిటి, దాన్ని ఇస్తానికి నువ్వు వస్తావని ఎంత ఎదురు చూసావో తెలుసా? ఉన్నది ఒక కాడబడిచివి. ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది. ఆ రోజు రావడానికి ఎంతో ట్రై చేశాను వదినా, కానీ మా అత్తగారికి ఒంట్లో బాగాలేదు. నేను తప్ప చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇలా అంటున్నాను ఏమనుకోకే, ఆవిడ ఇంట్లోకి బదులు పర్మనెంట్ గా హాస్పిటల్లోనే ఉంచేయండి. కొత్త డాక్టర్ కోచింగ్ ఉంటది అన్నయ్య. నువ్వు ఆగ్రా, నా చెల్లెలో చిన్న సేపు అయింది, కనీసం దానికి మంచినీళ్లు కాఫీ చేస్తున్నారండి. మీకే ఉంది మహా చెల్లెలు. ఏమ్మా? సారీ అన్నయ్య, కుదరలేదు. నాకు సందేశం చెప్తావేంట్రా, నువ్వు ఆ రోజు రాలేకపోయినందుకు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ ఒక్క విషయం, నువ్వు అక్కడ ఉండటం వాళ్లకు అవసరం కావచ్చు, నువ్వు ఇక్కడ ఉండటం మాకు ఆనందం, చాలా ఆనందం. ఏం చదువుతున్నావు నందు? నాకంటే ఈ పుస్తకం ఎక్కువ నీకు? నా ఎంగేజ్మెంట్ కంటే మీ అత్తగారు ఎక్కువ నీకు? అది కాదు నందు, నాకు నీ మీద ఇక్కడ దాకా కోపం ఉంది. ఆ రోజు నేనంటే డిసప్పాయింట్ అయ్యాను తెలుసా? ఇప్పుడు వచ్చి మళ్ళీ నాతో మాట్లాడవా అని అడుగుతోంది చూడు. చిన్నప్పటి నుంచి అత్త అతని నీ చుట్టూ తిరిగేదానిగా, అందుకే నేనంటే లెక్కలేదులే నీకు. అత్త, నిన్ను హర్ట్ చేశానా? నేనే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నీకు తెలియదు నందు, పెళ్ళైతే చాలా మారుతాయి. నీకు తెలియదు, పుట్టింటికి వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్లు, ప్రతిదానికి కారణాలు, సంజాయిషులు. ఒక్కోసారి అనిపిస్తుంది నా వాళ్ళని చూడటానికి నాకిన్ని ఆంక్షల అని. అత్తయ్య, మావయ్య నిన్ను సరిగా చూసుకోవట్లేదా? అలాంటిదేమీ లేదు. మీ మావయ్య చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కాదు, మొగుడు అంతే. నా పెళ్ళైన ఇన్నేళ్లలో ఆయనను ఒక్కసారి కూడా నువ్వు ఫోన్ చేసావా అని అడగలేదంటే నమ్ముతావా? ఇదంతా మాకెప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నా బాధలు చెప్పుకునేంత పెద్దవి కావు, మర్చిపోయేంత చిన్నవి కావు. నాకు విషయం అర్థం కాదు నందు. ఆడపిల్లని బయటికి పంపించాలంటే పక్కనే ఒక చిన్నపిల్లని నిన్న తోడిచ్చి పంపిస్తారు. ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే తెలిసిన వాళ్లతోనే వెళ్ళమంటారు. వేరే ఊళ్ళో చదివించాల్సి వస్తే హాస్టల్లోనో రూమ్లోనో పెట్టే కంటే తెలిసిన వాళ్ళు ఇంట్లో పెడతారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆడపిల్లని తెలుసున్న వాళ్లతోనే ఉంచాలనుకునే పెద్దవాళ్ళు, పెళ్లి అనే ఒక్క విషయంలో మాత్రం ముక్కు మొహం తెలియని వాడిని ఎవరినో తీసుకొచ్చి లక్షలకి లక్షలు కట్నాలు పోసి మరీ కట్టబెడతారు. అతనితో కలిసి 7 నడిచాక వెనక్కి తిరిగి చూస్తే మన వాళ్ల నుంచి కలుసుకోలేనంత దూరంలో ఉన్నామని తెలుస్తుంది. ఆ రోజు నుంచి మనం కలలు కనే హక్కుని కోల్పోతాం, కేవలం పిల్లల్ని కంటానికి మాత్రమే పనికొస్తాం. పెళ్ళయ్యాక ఆడపిల్ల ఇల్లు మారుతుంది, ఊరు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది, కానీ మనసెందుకు మారదు? ప్రతిరోజు అన్నీ చూడాలనే ఆశ ఎందుకు చావదు? వదిన ఒడిలో పడుకోవాలనే కోరిక ఎందుకు పోదు? మన ఆడుకున్న బొమ్మలు, మనం పెంచుకున్న మొక్కలు, మన వాళ్లతో చెప్పుకున్న కబుర్లు, ఆ జ్ఞాపకాలు మన్నెందుకు వెంటాడాలి? మన్నెందుకు ఏడిపించాలి? ఈ పెళ్లిళ్ళు ఎందుకు అవ్వాలి? మనం అసలు ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాలి?